హాయ్ అండి. హాయ్ రవి గారు. హలో, వాయిస్ వస్తుందా అండి? హలో, హాయ్ అండి. హాయ్ రవి గారు. చెప్తాను ఇప్పుడు, అంటే స్టాక్స్ పిక్ చేయటం ఎలాగో చెప్తాను. కాకపోతే ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్కి ఏం ఆపర్చునిటీ లేదండి, కొంచెం వెయిట్ చేయాలి. మార్కెట్లో నేను ఎక్కడ తీసుకున్నాను, అసలు ఏమేమి తీసుకున్నాను, ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను అది కూడా చెప్తాను. ఇవాళ నాది 100% రీచ్ అయింది ప్రాఫిట్, అదే పెట్టాను నేను. ఎలా చేయాలి ఏంటిదని చూపిస్తా. ఇవాళ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ గురించి చెప్పిన తర్వాత ఒకసారి ఇంట్రాడే కాల్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను. ఇప్పుడైతే మంచి ఆపర్చునిటీ అయితే ఏం లేదు, ఆల్రెడీ హైలో ఉంది మార్కెట్. ఈ టైంలో మనం ఉన్న స్టాక్స్ని సెల్ చేసుకోవాలి, లేదు వెయిట్ చేస్తా అన్న వాళ్ళు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేసే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయొద్దండి, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మనం ఒకవేళ మార్కెట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వచ్చినా కూడా, మనం యావరేజ్ చేసినా కూడా మన ప్రైస్ దగ్గరలోనే ఉంటుంది, కానీ ఏం తేడా ఉండదు. ఎప్పుడైనా సరే మనం బై జోన్ ఉన్నప్పుడు ఎంటర్ చేయాలి, సేల్ జోన్లో తీసేసేయాలి. అంటే ఇది వీక్లీకి సంబంధించి, మంత్లీకి సంబంధించి, అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి బై జోన్ ఎక్కడుందో చూసుకుని ఎంటర్ అవుతాం, తీసేస్తాం. ఇప్పుడు నేను ఏవైతే స్టాక్స్ తీసుకున్నానో ఆ స్టాక్స్ని నేను యూట్యూబ్లో చెప్పాను, టెలిగ్రామ్ చెప్పాను, మరి ఎవరైనా తీసుకున్నారా లేదైతే నాకైతే తెలియదు. ఎందుకంటే నేను అడగలే ఇన్వెస్ట్మెంట్ గురించి ఎప్పుడు ఎవరిని కూడా. నేను తీసుకున్నప్పుడు తీసుకున్నా అని చెప్పి చెప్పాను. అంటే యూట్యూబ్లో ఎప్పుడు చెప్పలే, నా స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళు చూపించా చెప్పా. మళ్ళీ ఈ మధ్య కొంచెం యాడ్ చేశాను. ఓకే అండి, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ చూస్తే చూడండి, మనం ఏదైతే సెల్ జోన్ అనుకున్నామో ఆ సెల్ జోన్ పైన ఓపెన్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. మధ్యాహ్నం ఒకవేళ వి ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయిన, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కొంచెం కిందకు వస్తుంది అనుకున్నాం, వచ్చింది కానీ ఎక్కువ మూమెంట్ అయితే రాలేదు. డౌన్ సైడ్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళింది. అలాగే నేను ఆప్షన్ కూడా ఇచ్చాను, అందులో అది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది వాళ్ళ ఆప్షన్ మాత్రం, మిగతా వచ్చినాయి. ఆ విధంగా రాలేదు, మళ్ళీ సపోర్ట్ తీసుకుని కొంచెం డిప్లో వచ్చినా కూడా వాళ్ళు బై చేస్తూ వెళ్తున్నారు నాకు తెలుసు. నేను అనుకుంటాం అయితే, అంటే మీరు షార్ట్ చేయమంటలేదు, ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది అని అనుకుంటున్నాను నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం. ప్రీవియస్ డేటా చూస్తే ఒకవేళ ముందే జరగవచ్చు, కొంచెం లేట్ అయినా జరగవచ్చు. నేను అనుకుంటాం మాత్రం ఫిబ్రవరి అండ్ మార్చిలో గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్తుంది, కింద ఉన్న గ్యాప్స్ అన్నీ అనుకుంటున్నా. అది మనం క్యాండిల్స్ని బట్టి, ఎందుకంటే కొంచెం డిప్ వచ్చినా కూడా బై చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ చూస్తే వాళ్ళది కంటిన్యూగా మన డిఐఎల్తో కంపేర్ చేస్తే పెరుగుతూనే వెళ్తుంది. మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచిగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా కింద తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మార్చి లోలో అంతకు ముందు తీసుకున్నారు కాబట్టి ఇన్వెస్ట్ చేసినా కూడా యావరేజ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి వస్తుంది. అందుకు ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్ట్ చేయడానికి ఏం లేదొద్దు, అన్నీ సెల్ జోన్ దగ్గరలో ఉన్నాయి. కొత్త హైలు క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది, సెల్ జోన్లో ఆర్డర్స్ అన్ని క్లియర్ కావటం లేదు. అందుకే ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు. ఇంట్రాడేలో చేసినా కూడా లేకపోతే వీక్లీ చేసినా కూడా కొంచెం స్టాప్ లాస్లు ఇవి కరెక్ట్గా పెట్టుకుని చేయండి. బౌన్స్ సడన్గా బౌన్స్ వస్తుంది, మళ్ళీ అప్ సైడ్ డౌన్ సైడ్ కానీ. అలాగే రేపు 3,2,1,5,7 ఏదైతే మనం సెల్ జోన్ బ్రేక్ అయితే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ వచ్చింది. నెక్స్ట్ రేపు కనుక మార్కెట్ ఇది మనకు సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు 3,1,885 ఏదైతే ఉందో అది సపోర్ట్గా ఉంటుంది. ఒకవేళ దీని కింద మార్కెట్ ఓపెన్ అయితే మళ్ళీ సస్టైన్ కాలేకపోతే మార్కెట్ కొంచెం కిందకు వచ్చి 3,1,465 టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇది సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తే ఈ హైని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ ఏం లేదు ఇందులో, ఎందుకంటే హైలో ఉంది మార్కెట్. మనం మళ్ళీ ఇప్పుడు కూడా నేను అనుకున్నాం ఇక్కడ నుంచి వీ ప్యాటర్న్ స్టార్ట్ అవుద్దేమో అని, కానీ ఇంకా పైకి వెళ్ళి ఇంకా స్టార్ట్ అవుతుంది, అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుందా అని. ఇది బ్యాంక్ నిఫ్టీ స్పాట్కి సంబంధించి. అయితే చూడండి టెక్నికల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపు కనుక మార్కెట్ 3,2,0,1,5 పైన సస్టెండ్ అయితే నెక్స్ట్ 3,2,1,78 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది రెసిస్టెన్స్గా ఉంటుంది. 3,2,2,29 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 3,2,0,1,5 కింద సస్టెండ్ అయితే అంటే మార్కెట్ 3,1,852
సపోర్ట్ గా ఉంటుంది. అది బ్రేక్ అయితే 31800 మనం ఫస్ట్ టార్గెట్ గా పెట్టుకోవచ్చు. అంటే ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్స్ ఉన్న ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. అదే చూడండి మీరు 15 మినిట్స్లో పెట్టి చూడండి, సారీ 5 మినిట్స్లో చూడండి, ఇది మీకు అర్థమవుతుంది. 5 మినిట్స్లో చూస్తే ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నా కూడా, ఇక్కడ నుంచి చూద్దాం, ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేసుకున్నా కూడా ట్రెండ్ లైన్ సపోర్ట్తోనే మార్కెట్ పైకి వెళ్తుంది. కొంచెం బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, ట్రెండ్ లైన్తో వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఏదైతే సపోర్ట్ తీసుకుందో మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది అత్త, మళ్ళీ ఈ లెవెల్ వరకు వెళ్ళి ఇక్కడికి వచ్చింది. అంటే ఇది బ్రేక్ అయితే మనకు మేజర్ సపోర్ట్గా ఇది ఉంటుంది రేపు ఇంట్రాడేలో, లేదు అంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఒక ఫిబొనాచీ వేసుకుంటే ఈ లో నుంచి చూడండి, ఇక్కడ లో నుంచి హై వరకు వేసుకున్నా కూడా మనకు మార్కెట్ చూడండి ఎక్కడ క్లోజ్ అయిందో, ఎగ్జాక్ట్ 38% పైన క్లోజ్ అయింది. అంటే మనకి 31937 ఏదైతే ఉందో అది మేజర్ సపోర్ట్గా ఉంటుంది మనకి ఈ లెవెల్ ప్రకారం చూస్తే. ఇది బ్రేక్ అయితే ఇక్కడ 50% ఏదైతే దగ్గర దగ్గర మనం 31852 అనుకున్నామో 31863 ఈ రేంజ్లో మనకు మేజర్ సపోర్ట్ ఉంది డౌన్ సైడ్ వస్తే. చూడండి ఇది సపోర్ట్గా ఉంది ఇక్కడ 31863 31852 ఈ రెండు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి. ఈ లెవెల్ మనది ఈ ఫిబొనాచీ ప్రకారం వచ్చింది, ఈ లెవెల్ వరకు మనకు సపోర్ట్గా ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అంటే రేపు 31937 ఏదైతే 38% ఉందో అది సపోర్ట్గా తీసుకుంటే మార్కెట్లో మళ్ళీ ఈ లెవెల్ అనేది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే ఇక్కడ ఏదైతే స్వింగ్ పడిందో ఆ స్వింగ్ది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఈ లెవెల్ 32075 ఇది రెసిస్టెన్స్, ఇది బ్రేక్ అయితే మళ్ళీ పైకి వెళ్ళి హైని బ్రేక్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా చూడండి, అదే ఏదైతే మనకు 38% వచ్చిందో అదే ఫామ్ అయింది. ఏదైనా సరే ఏ ఇండికేటర్ పెట్టుకున్నా, ఏ లెవెల్స్ పెట్టుకున్నా, ఏ లేకపోతే ఏ మూవింగ్ యావరేజ్లు పెట్టుకున్నా కూడా అదే విధంగా ఉంటాయి. చూడండి ఇండికేటర్స్ పెట్టుకుంటే సిగ్నల్స్ ఇస్తే కానీ మూవింగ్ యావరేజ్లు ఇవి కరెక్ట్గానే ఒకదాని ఒకటి రిలేటెడ్గానే ఉంటుంది, ఒకటి ఒకటి. చూడండి దీనికి ఎక్కడైతే మనం తీసుకున్నామో అదే విధంగా మూవ్ అయింది పైకి వెళ్తుంది. అంటే రేపు పొద్దున దీని ప్రకారం చూసుకున్నా మనకి ఇక్కడ ఇదే మేజర్గా ఉంది 32015, దీని పైన బట్టి చూసుకోండి. అలాగే 32178 రెసిస్టెన్స్, 31852 సపోర్ట్గా ఉంది. ఇది బ్రేక్ అయితేనే ఎంటర్ అవ్వండి అప్ సైడ్, ఇది బ్రేక్ అయితే డౌన్ సైడ్. ఈ మధ్యలో ఉన్నంతసేపు మనకి స్వింగ్స్ ఏర్పడతాయి, అలాగే సడన్ బౌన్స్లు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి ఈ లెవెల్లో. అందుకే నేను పైన బ్రేక్ లెవెల్ రెసిస్టెన్స్గా ఇస్తున్నాను, కింద సెల్కి ఏదైతే ఉందో అది వచ్చేసి నేను సపోర్ట్గా ఇస్తున్నాను ప్రతిసారి కూడా. ఇవి టార్గెట్స్. అలాగే నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ మీద అనుకున్నాం ఈ క్యాండిల్ పైన సస్టెండ్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ సస్టెండ్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని. ఇవాళ కూడా అది బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ పైకి వెళ్ళలేదు. ఈ ఏరియాలో చాలా ఉన్నాయి ఆర్డర్స్, దీని పైన సస్టెండ్ అయితేనే మార్కెట్ పైకి వెళ్తుంది. అది సైడ్ వేస్లో మూవ్ అవటం కానీ లేదా కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్తాం కానీ జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే క్లోజ్ అయితే అది మేజర్ సపోర్ట్గా ఉంది మార్కెట్లో. ఒకవేళ ఈ పైకి వెళ్తే మాత్రం ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ టైప్లో వీక్ ప్యాటర్న్ స్టాప్ ఫామ్ అయింది అంటే 1 అవర్లో మార్కెట్ కిందకు వస్తుంది అని, ఈ సెల్ జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అదే డౌన్గా బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి వచ్చినా కూడా, ఒకవేళ ఈ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి వచ్చినా కూడా ఈ టైప్లో వీ ఫామ్ అయిందంటే మళ్ళీ పైకి వెళ్తాను ట్రై చేస్తుంది మార్కెట్. ఇది నిఫ్టీ స్పాట్కి సంబంధించి. అదే రేపు ఇంట్రాడే లెవెల్ చూస్తే నిఫ్టీలో చూడండి, ఫస్ట్ టెక్నికల్గా చెప్పేస్తా తర్వాత నేను మళ్ళీ చూపిస్తా. 14175 పైన సస్టెండ్ అయితే మార్కెట్ నెక్స్ట్ 14257 రెసిస్టెన్స్గా ఉంటుంది. అది బ్రేక్ అయితే 14280 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ అయితే 14088 ఇది మనకి సపోర్ట్గా ఉంటుంది. అది బ్రేక్ అయితే 14063 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ క్యాండిల్స్ ఈ గీతలు గీసే కదా, అది మేజర్ సపోర్ట్గా ఉంటుంది డౌన్ సైడ్ వస్తే మాత్రం. ఈ లెవెలు 14047 ఇదే రేంజ్ ఈ లెవెల్లో. ఎందుకంటే ఇక్కడ మనకి ఇప్పుడు చూపిస్తాం మీకు 5 మినిట్స్లో, అప్పుడు అర్థమవుతుంది. ఇది అంటే రెసిస్టెన్స్ వచ్చి 14257 14088 సపోర్టు. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 14280 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి. డౌన్ సైడ్ సపోర్ట్ బ్రేక్ అయితే 14063 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఇందులో 5 మినిట్స్లో చూస్తే చూడండి, ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ ఒకటి మంచిది ఫామ్ చేసింది. ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది వాళ్ళ కానీ సస్టైన్ కాలేదు. ఇలాంటి క్యాండిల్స్ పడితే చెప్పా కదా, ఇలాంటి క్యాండిల్స్ పడి పైకి వెళ్తుంటే మార్కెట్ పైకి వెళ్ళడానికే ట్రై చేస్తుంది. కొంచెం
నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ లో నుంచి ఒక ఫిబొనాచీ చేసుకున్నా చూడండి, మార్కెట్ ఎగ్జాక్ట్లీ 50% దగ్గర క్లోజ్ అయింది, 50% పైనే క్లోజ్ అయింది మార్కెట్. చూడండి జాగ్రత్తగా, ఎందుకంటే ఈ 50% మేజర్ లెవెల్ పోషిస్తుంది, ఇందులో తెలిసే ఉంటుంది అందరికీ. ఒకవేళ దీని పైన సస్టైన్ అయితే మార్కెట్ నెక్స్ట్ 14173 ఇక్కడ వరకు వెళుతుంది. ఒకవేళ దీని ఈ ట్రెండ్ లైన్ కిందే 50% కిందే సపోర్ట్ చేస్తే, మార్కెట్ కిందే ఉంటే, ఇప్పుడు దీనిపైన వెళ్తే ఇది మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. అయితే మనం ఈ లెవెల్లో ట్రేడింగ్ చేయడానికి వీలు, అంటే లెవెల్స్ దొరకవు, ఎంట్రీ ఎగ్జిట్కి టైం కూడా దొరకదు, కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ లెవెల్స్ని. ఒకవేళ డౌన్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసుకుని కిందకు వస్తే 14122 ఇది ఎగ్జాక్ట్లీ రేంజ్లోనే ఫామ్ అయింది మార్కెట్, 50-60% మధ్యలోనే ఫామ్ అయింది. జాగ్రత్తగా ఉండండి, దీని పైన సస్టైన్ అయితేనే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఈ విధంగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 50% పై దగ్గరలో క్లోజ్ అయింది, ఒకవేళ క్యాండిల్ ఫామ్ అయినా మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా రిటర్న్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకే చూడండి, ఎందుకంటే గ్యాప్ ఫిల్ అయిపోయింది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తాను ట్రై చేస్తుంది. లాస్ట్ 5 మినిట్స్లో కూడా చూడండి ఎట్లా వచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆర్డర్స్ ఫుల్ ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ క్యాండిల్ బట్టి చూస్తే చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఇందులో. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా చూసుకుని దాన్ని బట్టి మనం ఆర్డర్స్, ఈ గ్రీన్ ఉంటే బై ఆర్డర్స్ అని, సెల్ రెడ్ ఉంటే సెల్ ఆర్డర్స్ అని కాదండి, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్స్ని బట్టి సెల్ ఆర్డర్స్ ఉన్నాయా బై ఆర్డర్స్ ఉన్నాయా మనకు తెలుస్తుంది, అంతేగాని కలర్ను బట్టి మనం క్యాండిల్స్లో ఆర్డర్స్ చెప్పలేం. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు 100 ఆర్డర్స్ ఉన్నాయనుకోండి ఒక క్యాండిల్లో, 50/50 సెల్ ఉంటే మీకు డోజీ ఫామ్ అవుద్ది. అలా కాకుండా 49/ ఉండి 51 సెల్ ఉన్నా కూడా అది రెడ్ క్యాండిలే చూపిస్తుంది, ఒక టూ ఆర్డర్స్ ఉన్నాయి అంతే. తర్వాత ఈ ట్రెండ్ను బట్టి, నెక్స్ట్ మూమెంట్ను బట్టి, న్యూస్ని బట్టి ఈ ఆర్డర్స్ అనేవి మారిపోతాయి. అందుకే కలర్ను చూడొద్దు. ఇందులో కూడా చూడండి ఇట్లా ఫామ్ అయింది జాగ్రత్తగా, ఎందుకంటే మార్కెట్ హైకి వెళ్ళినప్పుడల్లా మనకి ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు, ఫేక్ మూవ్స్ వస్తాయి, పైకి వెళ్ళి తీసుకొచ్చి కిందకు వస్తుంది, కాబట్టి జాగ్రత్తగా స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేయండి. ఇది నిఫ్టీ స్పాట్కు సంబంధించిన లెవెల్స్. అలాగే ఇంట్రాడేలో బజాజ్ ఫైనాన్స్ మంచి ఫామ్ అయింది చూడండి 15 మినిట్స్లో ఈ లెవెల్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకుందో, ఇక్కడ లైన్ వేస్తుందో చూడండి ఒకటి, ఏదైతే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళిందో మార్కెట్ ఈ రేంజ్ నుంచి చూస్తే, మళ్ళీ ఇది రెడ్ వేస్తే సెల్ అనుకుంటారు, ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఏదైతే ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేసుకుని పైకి వెళ్ళిందో, మళ్ళీ అదే లెవెల్కి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తా ట్రై చేసి కిందకు వచ్చిన తర్వాత ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ గ్యాప్ పడినా కూడా ఇది బ్రేక్ అయి పైకి వెళ్తుంది మార్కెట్. ఇక్కడ చూడండి ఇది బ్రేక్ చేసుకుని పైకి వెళ్తే మళ్ళీ పైకి వెళ్తుంది, ఇది మన టార్గెట్. ఈ హై ఏదైతే ఉందో అది టార్గెట్ పెట్టుకోండి, లేదా పివోట్ పెట్టుకోండి అయిపోతుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మార్కెట్ కనుక, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ లెవెల్ వరకు అంటే 4995 ఆ లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ పివోట్ పెట్టుకోండి. క్యాండిల్స్ని ఫార్మేషన్ బట్టే మనము ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఎంట్రీ అయ్యాము, కరెక్ట్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ సడన్గా మార్కెట్ మూమెంట్లో చేంజ్ వచ్చిందంటే మనకు క్యాండిలే చెప్పుద్ది. ఇక్కడ చూస్తే చూడండి ఇలాంటి క్యాండిల్స్ రోజు చెప్తూనే ఉంటా. ఈ బుల్లిష్ క్యాండిల్ చూసుకుని మనం, ఇక్కడ చూడండి పెద్దగా చేస్తా, ఈ బుల్లిష్ క్యాండిల్ చూసుకుని మనం బై వచ్చేసిందని ఎంటర్ అవుతాం, పైకి వెళ్ళిన తర్వాత జస్ట్ ఇట్లా తీసుకొచ్చి కిందకు వస్తుంది. ఇలాంటి క్యాండిల్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు నెక్స్ట్ ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మన ఇంటి దగ్గరే ఫామ్ అవ్వచ్చు, మ్యాక్సిమం కాస్ట్ తీసేసుకోవచ్చు, లేకపోతే క్యాండిల్ 3 క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు, మనకి టైం కూడా దొరుకుద్ది, ఎట్లా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేస్తాం కాబట్టి. లేదా అక్కడికి వచ్చిన తర్వాత బౌన్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి మీరు వీదే ఎట్లా ఫామ్ అవుతున్నాయో మార్కెట్లో, ఈ బ్రేక్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది బజాజ్ ఫైనాన్స్ సంబంధించి. అలాగే మైండ్ ట్రీ కూడా మంచి మూమెంట్ వచ్చింది, లెవెల్స్ ఒకటి ఫామ్ అయినాయి చూడండి. ఈ రేంజ్లో ఉంటే ట్రేడ్ చేయకండి ఇందులో, ఇది బ్రేక్ అయితేనే ట్రేడ్ చేయండి లెవెల్. ఎందుకంటే జస్ట్ అట్లా సడన్గా మూమెంట్ తీసుకొచ్చి పైకి తీసుకెళ్తున్నారు, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అందుకు
ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ ఎట్లాగో వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది 1712. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోండి 16, ఇక్కడ 1663, అది బ్రేక్ అయితే 1653 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ అయితే. ఈ రేంజ్లో ఉన్నంతసేపు ట్రేడ్ చేయకండి, ఖచ్చితంగా పివోట్ పెట్టుకుని చేయండి. ఎందుకంటే రోజు దగ్గర దగ్గర 1 వీక్ నుంచి చెప్తున్నాను ఇవి, పివోట్ ఎగ్జాక్ట్లీ ఎంట్రీ దొరుకుద్ది, మన టార్గెట్ కూడా వస్తుంది. ఇది మైండ్ ట్రీకి సంబంధించి. అలాగే శ్రీరామ్ ట్రాన్స్ ఫైనాన్స్ చూడండి, ఇది 5 మినిట్ చార్ట్లో చూడండి ఈ లెవెల్. 5 మినిట్ చార్ట్లో జస్ట్ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది, ఇది కూడా అంతే. ఇది హై బ్రేక్ ఏంటంటే ఫర్దర్గా నెక్స్ట్ పివోట్ ఏది ఉందో టార్గెట్ పెట్టుకోండి. ఈ లో బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. దా ఎక్కువ వద్దు, 10-15 పాయింట్ చెప్పా కదా, ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి, లేదు ట్రైల్ చేసుకుంటూ స్టాప్ లాస్ వెళ్తే వెయిట్ చేయండి. ఇది శ్రీరామ్కి. అలాగే సన్ టీవీ చూసినా కూడా చూడండి, సన్ టీవీలో 5-1-55 అంటే 5-22 అనుకోండి, 5-22 హై, అది బ్రేక్ అయితే ఫర్దర్గా నెక్స్ట్ పివోట్కి వెళ్తుంది. నెక్స్ట్ 5-14 ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. పైన లెవెల్ లేదు కాబట్టి పివోట్ అని చెప్పాను, నెక్స్ట్ బ్రేక్ అయితే ఈ లెవెల్ వరకు వస్తుంది. ఒకవేళ గ్యాప్ చూడండి, ఈ లెవెల్ వచ్చేసి 5-10 ఉంది, ఈ ఒకవేళ మూమెంట్ వస్తే 10 పాయింట్స్ 5-10 అంటే 4.5 పాయింట్స్ వస్తాయి. ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చినా కూడా, ఇలా సడన్గా కిందకు వచ్చినా మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మనకి వీ ప్యాటర్న్ ఫామ్ అయితే అప్పుడు ఎంటర్ అవ్వండి. చాలామంది ఇది ఇట్లా బ్రేక్ అవ్వగానే పైన ఎంటర్ అయిపోతున్నారు, అట్లా కాదు. అది బ్రేక్ అయిందైతే చూడండి, ఇలాంటి క్యాండిల్ పడ్డప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలాసార్లు ప్రతి వీడియోలో చెప్తున్నా నేను, ఇది బ్రేక్ అయితే ఫర్దర్ ఇట్లా వస్తుంది మార్కెట్. ఇది సన్ టీవీకి సంబంధించి, ఇవి ఇంట్రాడే కాల్స్ అండి. అట్లాగే ఇవి ఇంట్రాడే చేసేవాళ్ళు ఓకే, ఇంట్రాడే పివోట్స్ ఏం లేదండి, జస్ట్ మీ పివోట్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ చూడండి, ఎందులో అయినా సరే పివోట్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు పివోట్ వస్తుంది. ఫిబొనాచీ లెవెల్స్ పెట్టుకోండి, స్టాండర్డ్ కాదు. పివోట్ పాయింట్స్ అని ఉంటుంది, ప్రతి ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఉంది. పివోట్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుని ఏం చేంజ్ చేయకండి, స్టాండర్డ్ ఉంటుంది, అది ఫిబొనాచీ పెట్టుకోండి. స్టాండర్డ్ వద్దు, కెమెరాలో ఇవన్నీ ఉంటాయి, ఓన్లీ ఫిబొనాచీ పెట్టుకోండి చాలు, ఏం చేంజ్ చేయకండి. సెటప్ జస్ట్ ఇప్పుడు ఇక్కడ కొడితే వస్తుంది చూడండి ఇండికేటర్లో, ఇంకా పివోట్ పాయింట్స్ అని ఉంటుంది. ఇలా అనగానే మనకి ఇక్కడ ఆల్రెడీ నేను యాడ్ చేసాను కాబట్టి ఇలా వస్తుంది, ఇలా రాగానే మీకు ఇలా వస్తుంది. ఇందులో స్టాండర్డ్ అని ఉంటుంది, ట్రెడిషనల్ ఇవన్నీ ఉంటాయి వద్దు, అది ట్రెడిషనల్ ఉంటుంది కొన్నింటిలో, కొన్నింటిలో స్టాండర్డ్ అని ఉంటుంది. ఫిబొనాచీ అని పెట్టుకోండి మీ ఇష్టం, మీ ప్రీవియస్ డేటా ఉంటే ఉంచుకోండి, ఏం లేదు, ఇంకా ఏం చేంజ్ చేయకండి. నేను లాస్ట్ 5-1 వీక్ ఫిబొనాచీ పెట్టుకున్నా, మీరు కావాలంటే మీ ఇష్టం. కొన్నింటిలో ఇదేం ఉండదు, డైరెక్ట్ ఏం కావాలని అడుగుతాడు, ఫిబొనాచీ కావాలా లేకపోతే స్టాండర్డ్ కావాలా కెమెరాలో కావాలని అడుగుతాడు. ఫిబొనాచీ పెట్టుకోండి చాలు, ఏం అవసరం, సెట్టింగ్ ఏం చేంజ్ చేయక్కర్లే. నిన్న కూడా ఇచ్చిన స్టాక్స్ అన్నీ వచ్చినాయి టార్గెట్లు, చూసుకోండి ఒకసారి. ఒకవేళ అర్థం కాకపోతే అయిపోయిన తర్వాత టార్గెట్ వచ్చింది నిన్న అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎట్లా మూవ్ అయింది మార్కెట్, ఎలా వచ్చింది, ఏ పివట్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంటర్ అవుతాము, ఏం చేయాలి, సింపుల్. రేపు కనుక హోల్డ్ వస్తే ఈ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితే చూసుకోండి. ఇంకోటి, ఎవరైనా ట్రేడింగ్ చేసేవాళ్ళు, నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు అంటే ఇవాళ దాని గురించి చెప్దామని. ట్రేడింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అందులో, ఇప్పుడు సపోజ్ 1 లాక్ ఉంది, 10,000-15,000 మాత్రమే, 25% మాత్రమే పెట్టుకోండి ట్రేడింగ్కి, మిగతాదంతా ఇన్వెస్ట్మెంట్ కోసమే యూజ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇప్పుడు మన దగ్గర 1 లాక్ ఉంది, 20,000-30,000 ఇంట్రాడేలో వాడుతున్నాము, మిగతా 70,000-40,000 అందులో మళ్ళీ 50% అంటే 35,000-40,000 అంటే ఉన్న అమౌంట్లో చెప్తున్నా. ఇప్పుడు టోటల్ అమౌంట్ ఉంది, సపోజ్ మీకు టోటల్ అమౌంట్ 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఇందులో 25 రూపీస్ మాత్రమే ట్రేడింగ్కి వాడండి. నెక్స్ట్ మిగిలిన 70 రూపీస్లో మళ్ళీ 75లో మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్కి 30-40
మళ్ళీ వాడండి అంతే. ఇవి ఇవి ఉంచుకోవాలి అమౌంట్ ఎప్పటికీ. ఎందుకు అంటే డిప్స్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండండి అంతే, చూసి వదిలేయాలి. ఇప్పుడు తెలియదు ఎందుకంటే మార్కెట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది, ఇంకా తీసుకోవాలి, ఎంటర్ అవ్వాలి, పైకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. కానీ మార్కెట్ మళ్ళీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం జరిగితే కంటిన్యూ కిందకు వస్తుంది, గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తారు కంపల్సరీ. అదే చెప్పే కదా, ఫిబ్రవరి మార్చ్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు క్యాండిల్స్ని బట్టి చూస్తే. ఇంకా ముందు రావచ్చు, కొంచెం లేట్ కూడా కావచ్చు. అదే టైం అనుకోకండి, అదే టైంలో ఎందుకు వస్తుంది అట్లా కాదు, క్యాండిల్స్ని బట్టి. ఎందుకంటే మార్చ్ తర్వాత వచ్చినప్పుడు కూడా నేను చెప్పా, చూడండి ఒకసారి ఇది వన్ డే పెడితే మీకు అర్థమవుతుంది. మార్చ్ అప్పుడు కూడా నేను చెప్పా ఇది వచ్చింది, ఇప్పుడు మనకు వచ్చింది, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కరెక్షన్ కరెక్షన్ అన్నారు, మళ్ళీ కరెక్షన్ వస్తుంది అన్నారు. కరెక్షన్ కాదు ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పింది అందుకే, ఎందుకంటే ఈ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఈ ముందు రోజు చెప్పాను నేను. ఆ వీడియో కూడా చూడండి, ఈ వీడియో ఆగస్టు 20, 28 ఇది ఫామ్ అయినప్పుడు ఇది హై చెప్పి కరెక్ట్ చెప్పాము, అక్కడి నుంచి కిందకు వచ్చింది. ఇది పడుతుంటే మళ్ళీ మార్చి లెవెల్ వస్తుంది అన్నారు, కాదు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది మార్కెట్. వెళ్ళినప్పుడు మార్కెట్ పడతాం ఎక్కువగా పడింది, కానీ ఫామ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు హై హై ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, ఒక లెవెల్లో స్వింగ్స్ను ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, మార్కెట్లో వచ్చేది కరెక్షన్ మాత్రమే అని కూడా చెప్పా. ఓవరాల్ లెవెల్స్ కూడా ఇచ్చా చూడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ లేదు, మీ ఇష్టం, మీరు చేసుకుంటే నో ప్రాబ్లం. నా ఒపీనియన్ అయితే చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ వద్దు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ప్రతి స్టాక్ కూడా హైలో ఉంది, ఆ హైలో ఉన్న స్టాక్ని ఇప్పుడు కొన్న తర్వాత ఒకవేళ మార్కెట్ పడితే పెరుగుద్ది, పెరగదని చెప్పట్లేదు. ఇప్పుడు 1000 రూపాయల దగ్గర తీసుకున్న స్టాక్ 1200కి వెళ్ళొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఎలా పెడతాం? ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినప్పుడు పైకి వెళ్తుంది అనుకుని తీసుకుంటాం, 200, 300 పెరిగి మళ్ళీ ఒక 400, 500 పడుతూ ఉంటుంది. మనం తీసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే గ్రీన్లోనే ఉండాలి, అంతేగాని రెడ్లోకి వచ్చేసి గ్రీన్కి వెళ్తుందా రెడ్కి వెళ్తుందా అవి చూసుకోవద్దు. మీరు 10,000 పెడితే అది 10 టైమ్స్ పెరగాలి మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత, మనం తీసేసే టైంకి. అంటే ఇప్పుడు ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు, 10,000 ఇన్వెస్ట్ చేస్తే మనం ఎగ్జిట్ అయ్యే టైంకి అది 1 లాక్ అయి ఉండాలి. 30,000 3 లాక్స్ అవ్వాలి, 3 లాక్స్ పెట్టారు ఇంకా ఎక్కువ 30 లాక్స్ అవ్వాలి. అంతేగాని చిన్న చిన్న పడ్డప్పుడల్లా తీసుకుంటాం కాదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్కి ఎంట్రీ అనేది చాలా లోలో స్టాక్ ప్రైస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే. స్టాక్ ఎంత పెరిగినా కూడా మీరు యావరేజ్ చేసుకుంటూ వెళ్తే, స్టాక్ 52కి హైలో ఉన్నా కూడా మీకు యావరేజ్ చేసినప్పుడప్పుడు చాలా కింద ఉంటుంది ప్రైజు. ఒకవేళ పడ్డా కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాను మనకు ఛాన్స్ ఉంటుంది. అంతేగాని స్టాక్ పెరిగిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ పడినప్పుడు యావరేజ్ చేసినా కూడా మనకి యావరేజ్కే డబ్బులన్నీ పోతూ ఉంటాయి. అట్లా ఇప్పుడు నేను చేసా చూడండి, జస్ట్ నేను పెట్టిన 39,000, యాక్చువల్గా 3 లాక్స్ పెట్టాలి. వేరే వాటిలో ఉన్న వాళ్ళ తీయలేదు నేను అవి, మార్కెట్ పడ్డా కూడా ఇది 4 to 6 మంత్స్లో వచ్చిన ప్రాఫిటే. ఇవాళ క్లోజింగ్ 99% వచ్చింది, 39,500 పెడితే 78,900 వచ్చింది. ఇంకా రిలయన్స్ ఉంది ఇందులో లేదు, వేరే అకౌంట్లో ఉంది. రిలయన్స్ వచ్చేసి 1428 దగ్గర తీసుకున్నా చూడండి, వందలు తీసుకుంటాం, వందలు అవసరం లేదు. అశోక్ 41లో తీసుకున్న 37, ఇది యాడ్ చేద్దాం అనుకున్న 50కి లేదు, 11 ఉంది. ఇది చూడండి 164% వచ్చింది రిటర్న్. బజాజ్ ఫైనాన్స్ 130% వచ్చింది. ఐచర్ మొన్న స్ప్లిట్ అయినాక తీసుకున్న వెయిట్ చేసి. ఇండసిన్ 163%, ITC 36.99, మదర్సన్ 195, RBL 70, SBI 58, టాటా మోటార్స్ 127, టైటాన్ 79, ఉజ్జీవని 45. ఈ ఎస్ బ్యాంకు మళ్ళీ 8కి వస్తే యాడ్ చేద్దాం అనుకున్నా రాలేదు, ఊరినట్లు తీసుకున్నా. అందుకే 50 చూడండి, ఒక్కొక్కరు నాకు పెడతారు సార్ మాది పోర్ట్ఫోలియో మేనే చూడండి ఒకసారి మీరు మెయింటైన్ చేస్తారని. ఒక్కొక్కరు ఎట్లా 200, 300, 1000 అంతంత ఒక్క స్టాక్లో పెట్టకూడదు, అంతంత ఇన్వెస్ట్ చేయకూడదు. రెడ్లో ఉన్నాయి ఇప్పుడు చాలామందివి, ఇప్పటికి కూడా కొంతమంది రెడ్లోనే ఉన్నాయి స్టాక్స్. ఇది నేను ఇంకా 3 to 5 ఇయర్స్ అంటే మూమెంట్ను బట్టి అప్పుడు ఎగ్జిట్ అయితే ఇది ఈజీగా 10,000కి వస్తుంది బజాజ్ ఫైనాన్స్. ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి కూడా నేను బై జోన్లో ఉన్నప్పుడు మాత్రమే ఎంటర్ అయ్యా.
మే జూన్ ఆ టైంలో తీసుకున్న స్టాక్స్ ఇవన్నీ. చాలా చెప్పారు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు ఎవరు, ఎందుకంటే చెప్పినప్పుడు మనకు ఎట్లా ఉండాలంటే ఇంత ప్రాఫిట్ వచ్చిందని పెద్ద పెద్ద పెట్టేసి స్క్రీన్ షాట్లు పెడితే అప్పుడు వాళ్ళకి వచ్చినాయి ప్రాఫిట్. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాం కాదు, మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 30,000 పెడితే 40,000 పెడితే 80,000, 6 మంత్స్, 4 5 మంత్స్, కొన్ని స్టాక్స్ 6 మంత్స్ అయింది, కొన్ని స్టాక్స్ 5 మంత్స్ అయింది. అందరూ మార్కెట్ పెరగాలి, నేనైతే నా స్టాక్స్ ఎప్పుడు పడతాయని చూస్తుంటా, ఇంకా యాడ్ చేయాలి యాడ్ చేయాలని. ప్లస్ నెక్స్ట్ ఎవరైనా ఇన్వెస్ట్, ఇప్పుడు కాదు ఇన్ ఫ్యూచర్లో కొంచెం ఆగండి, నేను చెప్తాను అది కూడా ఇన్వెస్ట్మెంట్కి లెవెల్స్ వస్తే. ఇప్పుడైతే మనీ ఉంటే ఎక్కడికి పోవు, దాచుకోండి, కానీ అకౌంట్లోంచి తీసేయండి, ట్రేడింగ్ అకౌంట్లోంచి, మీ డిమాట్ అకౌంట్లోంచి మాత్రం మనీ తీసేయండి. వేసుకుంటే ఎంతసేపు, వితిన్ సెకండ్స్లో అకౌంట్లోకి వస్తాయి, ఎందుకంటే ఉన్న కాడి నుంచి ఇన్వెస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది, చెయ్యి ఖచ్చితంగా బై దగ్గరికి వెళ్తూ ఉంటుంది, అమౌంట్ ఉన్నాయి కాబట్టి. తీసేయండి, ఇన్వెస్ట్ చేయండి, చేసుకుని వదిలేయండి 3 ఇయర్స్ 5 ఇయర్స్. లేదు అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే ఎస్ఐపి మోడ్లో, స్టాక్స్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయండి. రిలయన్స్ 1800 అట్లా వస్తే ఒకసారి చూడండి, 19 బ్రేక్ అయ్యి కిందకు వస్తే. అలాగే బజాజ్ ఒకటి, మారుతి, నాకు మారుతి దొరకలేదు అప్పుడు, నేను అనుకున్న లెవెల్కి రాలేదు, అది వదిలేసాను నేను. మారుతి ఒకటి, హీరో మోటో కాప్ ఒకటి, మంచి లెవెల్స్ వస్తే చెప్తా. ఇప్పుడు ఎట్లా ఉందంటే మార్కెట్ పెరిగిపోతుంది, పెరుగుతుంది కాబట్టి ఇట్లా ఉంది. మనం తీసుకున్నాక పడుతుంటే అది క్యాండిల్ రెడ్ అవ్వడం, మన కళ్ళంట రెడ్ వస్తుంది. అందుకు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి కొంచెంసేపు, కొన్ని రోజులు, ఇంకొక నెల 2 నెలలు కొంచెం కరెక్షన్ వస్తుంది, ఖచ్చితంగా గ్యాప్లు ఫిల్ చేస్తుంది. వాళ్ళు మార్చిలో పడకపోతే ఏప్రిల్లో పడుద్ది, లేదా మార్చిలో పడకపోతే ఫిబ్రవరిలో పడవచ్చు, అట్లా వెయిట్ చేయండి. ఇంట్రాడే ఎట్లాగో చేసుకుంటున్నాం మనం, బ్యాంక్ నిఫ్టీలో చేస్తున్నాం, చిన్న చిన్న స్టాక్స్లో చేస్తున్నాం. అందుకే నేను ఫ్యూచర్స్లో కూడా ఇంట్రాడే చెప్పట్లే, కాల్స్ పెట్టేస్తారు, అమౌంట్ ఎక్కువ ఉంది బాగా మంచి బుల్లిష్ ఉందని చెప్పి పెడితే ప్రాఫిట్ బుకింగ్ చేశారనుకోండి, సడన్గా లాట్స్లో అయితే ప్రాబ్లం వస్తుందని నేను ఓన్లీ క్యాష్లో చెప్తున్నా. నిఫ్టీ బీస్ ఒకటి ఉంది, 130-100 ఆ లెవెల్లో వచ్చినప్పుడు బై చేద్దాం. నిఫ్టీ బీ 151 ఉంది కదా ఇప్పుడు, ఇది నా అకౌంటే, వేరే వాళ్ళది ఎవరిదో కాదు, ఓకేనా. 151 ఉంది, 100-130కి వస్తే అప్పుడు చూద్దాం అందులో నిఫ్టీ బీలో. ఇది ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీరు ముందే డిసైడ్ చేసుకోండి, నాకు ఆ మనీతో అవసరం లేదు, ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్ అవసరం లేదు అనుకున్న మనీని మాత్రమే ఇన్వెస్ట్మెంట్లో పెట్టండి. అంతేగాని పెట్టేసి 2-3 రోజులు వచ్చేయాలి. ఇప్పుడు నేను 1 ఇయర్లో వస్తుంది అనుకున్న 100%కి, 6 మంత్స్లోనే వచ్చింది, హ్యాపీ. ఒకవేళ రాకపోయినా హ్యాపీ, కిందకు వస్తే ఇంకా యాడ్ చేసుకుంటా. మళ్ళీ బజాజ్ 2000కి వస్తుందో రాదో చెప్పలేము. ఇండస్ట్రీ ఉంది, 300కి వస్తుందో రాదో చెప్పలేము. ఉన్నాయి లెవెల్స్ ఇంకా ఆ రేంజ్లో, అక్కడికి వస్తే హ్యాపీ, ఇంకో 10 యాడ్ చేస్తా అంతే. కిందకు వచ్చింది కదా ఆ రోజు, వెళ్ళింది 900కి వెళ్ళింది, 300 తీసుకుంటే 100 యాడ్ చేయను, ఇంకో 10. నేను నా స్టూడెంట్స్కి చెప్పినప్పుడు అంతే, మనం బై జోన్ ఇన్వెస్ట్మెంట్ కోసం బై జోన్లు 2 గీస్తాం, ఎగ్జిట్ అయ్యేటప్పుడు సెల్ జోన్లు 1 గీస్తాం. ఎందుకంటే బై జోన్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఒకవేళ దాని కిందకు వస్తే అప్పుడు సెకండ్ బై జోన్లో మళ్ళీ మనం ఎంత అమౌంట్ తీసుకున్నామో అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయ, 10 తీసుకుంటే 5 ఇన్వెస్ట్ చేస్తాం మళ్ళీ మార్జిన్ చేయడానికి. దాని కిందకు వస్తే అప్పుడు, లేదు కొంచెం డిప్ వచ్చినప్పుడు మళ్ళీ. కానీ అందరూ ప్రతి ఒక్కరు చూస్తున్న వద్దు, ఇన్వెస్ట్ చేయకండి. డబ్బులు ఒకసారి పెట్టిన తర్వాత అది ఇది ఇట్లా ఉండాలి, రెడ్ గ్రీన్ కలర్లో. నాది ఫస్ట్లో రెడ్ ఉన్నాయి, తర్వాత ఎక్కువ లేవు, ఒక వన్ వీక్ కూడా లేవు. ఒక ఈ మధ్య ఐచర్ ఒకటి కొంచెం రెడ్లో ఉండే, మళ్ళీ అది కూడా రికవర్ అయిపోయింది. ఎందుకంటే మనం తీసుకున్న లెవెల్ ఎక్కడైతే తీసుకుంటున్నామో, ఎక్కడైతే ఇస్తున్నామో అదే లెవెల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకు 10కి దొరకపోయినా 12-13కో దొరుకుద్ది. అంతేగాని వాళ్ళు 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 50 రూపాయలు వాళ్ళు ఎగ్జిట్ అయ్యే దగ్గర మనం ఎంటర్ అయితే మనకు దొరకదు. మీరు ఎంత పెట్టినా కూడా మళ్ళీ 10 రూపాయలకి రాదు. అది చాలామంది ఉన్నాయి నా దగ్గర, నాకు పంపించిన స్క్రీన్ షాట్లో, తీసుకుని 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది, అవి ఇంకా రెడ్లోనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఇప్పటికీ రెడ్లో ఉన్నాయి. మార్కెట్ ఇంత మంచి బుల్లిష్లో ఉన్నా కూడా రెడ్లో ఉన్నాయి. ఎవరైనా సరే ట్రేడింగ్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఒక ప్రొఫెషనల్ ఎలా చేస్తామంటూ ఆఫీస్లో జాబ్ అలాగే చేయండి. జస్ట్ అట్లా నేను కూడా స్టాక్ మార్కెట్లో చేస్తున్నాను, నేను కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇంట్రాడే ట్రేడర్ని ఇన్వెస్టర్ని అని చెప్పడం కాదు.
నిఫ్టీలో గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయా? నిఫ్టీలో చాలా ఉన్నాయి సార్ గ్యాప్స్. వన్ డే చార్ట్లో చూడండి, ఇక్కడ కూడా ఉంది గ్యాప్, చెప్పాను నేను, ఇక్కడ కూడా ఉంది గ్యాప్ 11,280, ఇక్కడ కూడా ఉంది గ్యాప్ 11,000. ఇప్పుడు చూస్తే ఏమైందంటే మంచి బుల్లిష్గా ఉందని పడితే, ఇగో ఇట్లా ఉంటుంది మార్కెట్ పడితే. ఏ చిన్న న్యూస్ వచ్చినా దాన్ని పడేయాలని చూస్తారు, అప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం స్టార్ట్ చేస్తే చిన్న న్యూస్ వచ్చినా ఈ విధంగా పడుతుంది. మనకు అసలు గ్యా దొరకని కూడా దొరకదు, ఎగ్జిట్ అవుతామన్నా కూడా ఉండదు. ప్లస్ చిన్న చిన్న స్టాక్స్లో పెట్టకండి, 50 రూపాయలు 40 రూపాయల స్టాక్లు, ఏదో ఒక స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేసి మంచి స్టాక్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి చూడండి, 40 రూపాయల్లో ఉన్నది ఒకటి, ఉజ్జీవిని 2, ఇది మధ్య తీసుకున్నదే మొన్న సేబీ తీసుకున్న డిసిషన్ బట్టి దీన్ని తీసుకున్నాయి, రెండు తప్ప వేరే. ఎందుకంటే ఇవి కవర్ అయితే మనకి ఆటోమేటిక్ ఇది పోయినా పర్వాలేదు కదా, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇది కూడా వస్తుంది మూమెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. మనకు ఆ గ్యాప్స్ ఇప్పుడు ఫిల్ అయితే, ఆ 10 సంవత్సరాలు ఫిల్ అయితే కాదు, మనం లెవెల్స్ వచ్చినప్పుడు మనకు దొరుకుద్ది. స్టాక్స్ పడుతున్నాయి, ఇండిసెస్ పెరుగుతున్నాయి, మంచి ట్రెండ్ కాదు ఇది. స్టాక్స్తో పాటు పెరుక్కుంటూ వెళ్ళాలి మార్కెట్. ఏవైతే మెయిన్ వెయిటేజ్ ఉన్నాయో అందులో ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, నిఫ్టీని పెంచుకుంటూ వెళ్తున్నారు. అందుకే ఇందులో ఉందో చూసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. చెప్తా నేను, చాలా మెసేజ్లు వస్తున్నాయనే నేను ఇది పెట్టింది. అందులో ఇది కూడా ఇవాళ 100 వచ్చిందని చూపిద్దామని ఆగా. ఎందుకంటే ఇప్పుడు పెడితే పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వద్దండి, ఏది కూడా, ఏ ఐపీఓ వచ్చినా కూడా ఏది బై చేయొద్దు ప్లీజ్. మీ ఇష్ట ప్రకారం మీరు ఓకే నో ప్రాబ్లం, బై చేయొద్దు అంటే చూడండి లెవెల్స్. ఎందుకంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత మీరు బై చేయొద్దు, కిందకు వస్తుంది, వచ్చినప్పుడు వెయిట్ చేయండి. అందుకే చెప్తున్నా, డీమ్యాట్లో డబ్బులు ఉంచుకోకండి, కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి, ఎక్కువ వద్దు. చిన్న ఒక్కొక్క లాట్ రెండు లాట్లు తీసుకుని జస్ట్ అట్లా రోజుకు 1,000 రూపాయలు వచ్చినా చాలు, 20 ట్రేడ్లు 20 రోజులు, 15,000 వేసుకున్నా 15,000 వస్తాయి మనకి నెలకి. అందుకు చెప్తున్నా, ఒక 20 నేను చెప్పే కదా, 20-25 స్టాక్స్ ఇంట్రాడేట్కైనా అవే, ఇన్వెస్ట్మెంట్ కోసమైనా అవే. ఇంకా కొన్ని దొరకలే నాకు ఇవి, అవి కూడా నేను తీసుకునేటప్పుడు చెప్తాను మీకు. ఏది చెప్పానో నేను అవే తీసుకున్నాను, నా పాత వీడియోలు చూడండి, ఏది చెప్పానో అవే తీసుకున్నా, వేరేది చెప్పలేదు. నేను మీకు వేరే చెప్పి నేను తీసుకున్నది కాదు, నేను ఎప్పుడు తీసుకున్నాను అది. రిలయన్స్ చెప్పే కదా 14-28 దగ్గర తీసుకున్నా, మొన్న ఒకటి ఇండస్ఇండ్లో 9-12 దగ్గర తీసుకున్నా, అది వేరే అకౌంట్లో. నేను 3-5 ఇయర్స్ ఇది ఈజీగా 1 లాక్ అయ్యేదాకా తీయను, అది ఎప్పటికైనా కానివ్వండి 1 లాక్, నాకు ఈ మనీ అయితే అవసరం లేదు. 1 లాక్ అయితే అప్పుడు తీస్తా, ఇది 1 లాక్ చూపిస్తే అప్పుడు తీస్తాను నేను. అప్పుడు కూడా ఎట్లా తీస్తా, 1 లాక్ అయినప్పుడు ఇందులో చూసుకుని తీసేస్తా నేను, యాడ్ చేసుకుని. ఇది 200% ఇచ్చింది రిటర్న్, 56 తీసుకుని 157, అందుకు చూసుకుని. వీడేంది ఇన్వెస్ట్మెంట్కి చెప్పమంటే చెప్పట్లేదు, చెప్తా అంటున్నాడు అనుకోకండి. ఎందుకంటే మీకు చెప్పాలంటే నేను కూడా ఇన్వెస్ట్ చేయాలి, నాకు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ లేదు, ఆ లెవెల్స్ కూడా లేవు కాబట్టి నేను చెప్పట్లేదు, చెప్తా. ఎందుకంటే చాలా ఫస్ట్లో చెప్పినప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపలే ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రాడే ఇంట్రాడే అని అడిగారని తర్వాత నేను చెప్పలేదు చాలామందికి. చాలా ఇది తీసుకున్నప్పుడు మాత్రం చెప్పాను మళ్ళీ ఇవాళ ఇన్వెస్ట్ చేశాను అని. మంచి స్వింగ్స్ వస్తున్నాయి, ఇంటర్డేలో జస్ట్ చేసుకోండి, 1,000 రూపాయలు 1,500 తీసుకోండి బయటకు వచ్చేయండి చాలు రోజుకి. ఇప్పుడు పోయిన డబ్బులు వదిలేసేయండి, ఇన్వెస్ట్ చేయండి, పెట్టండి. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ మంచి కావాలంటే ఎన్ఏవీలు ఎక్కువ ఉన్నాయొద్దు. మనం ఎప్పుడైతే స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తామో అప్పుడే మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాము. ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేయండి, ఒక 5,000 పెట్టండి నెలకి, ఒక్కొక్క దాంట్లో ఒక 5 తీసుకోండి, ఈక్విటీలో ఒకటి, డెట్లో ఒకటి, హైబ్రిడ్లో ఇట్లా 5 తీసుకోండి, 5 రకాలు. ఈఎల్ఎస్ఎస్లో ఒకటి, ఒక్కో దాంట్లో 1,000 రూపాయలు పెట్టుకుంటూ వెళ్ళండి, ఒక 10-15 ఇయర్స్ పెట్టండి, గ్యాప్ రాకుండా బ్రేక్ రాకుండా పెట్టి చూడండి ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మీరు ఇంట్రాడేలో కూడా అంత సంపాదించి ఉండరు అన్ని ఇయర్స్లో. ఒక్కసారి వెల్త్ క్రియేట్ అయిందంటే మళ్ళీ వెల్త్ క్రియేట్ చేసుకుంటూనే వెళ్తుంది. రెడ్గా వచ్చింది మార్కెట్ అంటే ఆ రెడ్నే క్రియేట్ చేస్తూ వెళ్తుంది, గ్రీన్ క్రియేట్ అయితే గ్రీనే క్రియేట్ అవుతూ వెళ్తుంది. అందుకు
ఇంట్రాడేలో చేసేసి ఒక్క రోజులోనే 100,000 సంపాదించలేము ఎవరైనా. చూసుకోండి, ప్రతిసారి ప్రతి స్టాక్లో కూడా ఆపర్చునిటీ వస్తుంది, పెరిగిపోతుందని కాదు. నేను డీమార్ట్లోనే నా ఫస్ట్లో ఐపీఓలో అలర్ట్ అయింది, తీసేసా కూడా నేను. ఒక్క రోజులోనే 14,000 వచ్చింది ప్రాఫిట్, తీసేసా అది. ఇప్పుడు అందరూ పెడుతున్నారు, నాకు అందులో వద్దు. ఎందుకు అంటే ఎక్కువ ఉంది, ప్రైస్ పెరిగింది అప్పుడు. అప్పుడు మన నేను చేసినప్పుడు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ నేను చేయలేదు, స్టార్ట్ చేయలేదు ఇంక అప్పటికి. ఓన్లీ ఎస్ఐపిల్లోనే చూసుకుంటున్నా, అది కూడా చూపిస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో కూడా నేను ఎట్లా ఇన్వెస్ట్ చేశాను, ఎంత ప్రాఫిట్లో ఉన్నాయి, నేను తీసుకున్నవి ఏ ఎన్ఏవిలో ఉన్నాయి, ఇప్పుడు ఎంతెంత ఎన్ఏవి ఉంది కూడా చూపిస్తాం మీకు నెక్స్ట్. అందుకు కొంచెం వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. వెయిట్ చేస్తే తొందరపడి పెట్టకండి, లేదా వేరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకుని మీకు నచ్చితే పెట్టుకోండి, నో ప్రాబ్లం. నేనైతే చెప్పేది ఇది. అందుకే స్టాక్స్లో కూడా అడిగితే లెవెల్స్ ఇట్లే, ఎందుకంటే పెట్టేస్తారని అవాయిడ్ చేస్తున్నా. కొంచెం ఫిబ్రవరి మార్చి వరకు చూద్దాం, అప్పుడు పడాలి. కొంచెమైనా పడితే మళ్ళీ వాళ్ళు కూడా ప్రాఫిట్ బుకింగ్ చేయాలి కదా, ఉన్న మనీ అంతా పెట్టినా కూడా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయాలి, అప్పుడు మనం చేద్దాం. అది చెప్తున్నా కదా, ఇప్పుడు నేను ఇండస్ఇండ్ వచ్చింది 9 ఉంది, ఇప్పుడు నేను యావరేజ్ చేసుకున్నా కూడా నాకు 9 దాకా వెళ్ళదు, 400-500కి వస్తుంది. ఇంకో 10 యాడ్ చేసుకున్నా ఏదైనా అంతే ఉంది. చూడండి, ఇట్లా తక్కువలో దొరికినప్పుడు పెరిగిన తర్వాత యావరేజ్ చేయాలి. 5,000 ఉంది ఇది, నేను 2,200 తీసుకున్నా, ఇంకో 5 యాడ్ చేసినా కూడా 3,000-3,400 దాకా వెళ్తుంది, కానీ 5,000 దాటదు ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్లోనే ఉంటుంది. తక్కువ తీసుకున్నామనుకోండి మళ్ళీ కిందకు వచ్చినా కూడా మీకు టెన్షన్ ఉండదు, ఆ ప్రైస్లో యాడ్ చేసుకుంటాం. ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేనైతే. మళ్ళీ 2,000 వస్తే బాగుండి అనిపిస్తుంది, బజాజ్ ఒకటి, రిలయన్స్ ఒకటి, మారుతి మళ్ళీ 3,000-2,000 వస్తే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే దొరికితే వదులుకోవద్దు. స్పాట్ లెవెల్స్ ఇచ్చాయండి, ఫస్టే చెప్పానండి స్పాట్ లెవెల్స్. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్లోనే చెప్పాను, చూడండి. వీడియో పెడతాను, మళ్ళీ అప్లోడ్ చేస్తా, చూడండి. 3,2178-3,1852 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. తత్ నిఫ్టీ బి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు ఇప్పుడు ఉన్నాయి మనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు ఇంకా వెళ్తుంది వెయిట్ చేయలేను అంటే స్టాక్స్లో ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. వీక్లీ కొన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఈ వీక్ 10 కొనండి, మళ్ళీ ఇవాళ ఎప్పుడు కొన్నారో ఆ మండే కొన్నారనుకోండి, నెక్స్ట్ వీక్ మండే 10 కొనండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ 10, అట్లా 10-10-10 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మనీ ఉన్నాయంటే మళ్ళీ ఒక 3-4 తర్వాత తీసేయండి. ఎస్ఐపి మోడ్లో చేస్తే ఇవాళ 10 కొంటే రేపు 20 కొనొద్దు, తగ్గినప్పుడు ఎక్కువ పెట్టాలి. స్టాక్స్లో కూడా ఎస్ఐపి మోడ్లో చేసుకోండి, 2 నెలలు కావాలి అంటే. ఎందుకంటే నాతో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు చెప్తారు కాబట్టి నాకు తెలుసు, నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది లాసుల్లో చూడటం. కొంచెం కాదు, మీతో పాటు నాకు కూడా అట్లాగే ఉంది ఫస్ట్ నుంచి, తర్వాత చేసినప్పుడల్లా లాస్లన్నీ కవర్ అయినాయి. కిందకు వచ్చినప్పుడే కొనాలి, పైన వద్దు. అందరూ చాలామంది చెప్పే ఉంటారు, అందరూ అమ్ముతుంటే మనం కొనాలి, మనం కొంటూ ఉంటే అందరూ అమ్ముతూ ఉండాలి, మనం అమ్మేటప్పుడు అందరూ కొనాలి. ఇప్పుడు అందరూ కొనడానికి చూస్తున్నారు, మనం మన దగ్గర ఉన్నాయి అమ్మేయాలి. అందరూ అమ్మేస్తారు, రెడ్ కలర్ ఫామ్ అవ్వగానే అమ్మ పడిపోద్దేమో మార్కెట్ కిందకు వస్తున్నాయి, అప్పుడు మనం కొనడానికి వెయిట్ చేయాలి ఆ లెవెల్ రాగానే. ఇంకొక చూడండి, కొన్ని రోజులు చూద్దాం, వెయిట్ చేద్దాం, మార్కెట్లో రావాలి కరెక్షన్ వస్తే నేను స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు చెప్పారనుకోండి, ఈ స్టాక్స్లో ఈ లెవెల్ వస్తే చూడండి అని, సపోజ్ 10 రూపాయలు వస్తే చూడండి అంటే అది 20-30 రూపాయలు రాగానే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. 10 రూపాయలకు వస్తుందేమో అప్పుడు, ఇంకా అందుకే చెప్పట్లేదు. మిమ్మల్ని మీకు చెప్తాను ముందే, ఇన్వెస్ట్మెంట్ ఛాన్స్ ఉన్నప్పుడు ఎవరెవరికి ఏమేమి కావాలి స్టాక్స్లో లెవెల్స్ అని అడుగుతాను. చెప్పండి లైవ్లోనే, మ్యాక్సిమం లైవ్సే చేస్తా అని చెప్పాను కదా, లైవ్లోనే అడుగుతాను. మీరు చెప్తే ఇవాళ అడిగితే రేపు ఎల్లుండి మీకు లెవెల్స్ పెడుతూ ఉంటా, మంచి స్టాక్స్ అయితే, మంచిది కాకపోతే వదిలేయండి అని చెప్తా. పెన్నీ స్టాక్స్ తీసుకోకండి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళ ఎవరు ఆగలేక చేసినా కూడా ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకండి, దాచిపెట్టుకోండి కొంచెం మనీ.
పడ్డప్పుడు చేయండి. 2 రూపాయలు 50 రూపాయలు 20 రూపాయలు ఉన్న స్టాక్ అది 200 అవుద్ది 300 అవుద్ది అని వద్దు. ఫండమెంటల్ మంచిగా ఉంటే ఇప్పుడు 20 రూపాయలు 50 రూపాయలు అయ్యే బదులు మంచి ఫండమెంటల్ ఉన్నది 1000 రూపాయలు తీసుకుని అది 5000 అయితే బెస్ట్ కదా. అందుకు అదే అండి, ఎందుకంటే మిడ్ క్యాప్లో నేను రోజు స్మాల్ క్యాప్లో రాలేదు, మెల్లమెల్లగా వస్తున్నాయి కొన్నిటిలో వస్తుంది, ఇంకా పెరుగుతుంది. బడ్జెట్ పాజిటివ్ అంటున్నారు, అది అంటున్నారు కదా ఫిబ్రవరి మార్చిలో వస్తుంది అనుకుంటున్నా. వస్తే వచ్చినప్పుడు ఇప్పుడు పెడితే వచ్చినప్పుడు లెవెల్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండదు. అంతే, ఫార్మా స్టాక్స్ పెరగలేదు, ఫార్మా స్టాక్స్ పెరగలేదు అనుకున్నాం, పెరిగితే ఎలా పెరిగి చూసారు కదా, దొరకని కూడా దొరకలే చాలామందికి. ఆటో స్టాక్స్ వద్దు వద్దు అన్నారు, ఇంకొక 2 ఇయర్స్ 1 ఇయర్ అన్నారు, ఎట్లా వచ్చింది చూడండి మూమెంట్. పెరుగుతుంటే నిపుతున్నారు కదా, 100 రూపాయలు పెరిగితే 200 వెళ్తుంది అంటారు, కానీ 100 రూపాయల తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏది చెప్పరు. 100 రూపాయల నుంచి 200 వెళ్తే నేను చెప్పా అని చెప్పి వస్తారు, అది కిందకు వస్తే వాడు కనపడ్డు, మళ్ళీ కిందకు వస్తుందని చెప్తారు, పైకి వెళ్తే మళ్ళీ వాడు కనపడ్డు. మనం స్టాప్ లాస్ వచ్చినా చెప్పేయాలి, టార్గెట్ వచ్చినా చెప్పాలి. మనం ఏం తప్పు చేయలేదు కదా, ఇచ్చాం అనుకోలే మిస్ అయింది. స్టాప్ లాస్ తగలకుండా మనం అనుకున్న ఇన్వెస్ట్మెంట్కి 50 రూపాయల దగ్గర నుంచి బై లెవెల్స్ ఉన్నాయంటే 20 రూపాయలకు రాకుండా పోదు, ఒకసారి వస్తుంది. వాళ్ళు కూడా మూమెంట్ మార్చుకున్నారు, వాళ్ళకు కూడా అదే ప్రైస్లో దొరుకుద్ది. కానీ మనం అయి నమ్మం ఎందుకు అవన్నీ, కానీ అట్లా ఇన్వెస్ట్మెంట్ కోసం చూడండి, వెయిట్ చేయండి. ఇప్పుడైతే వద్దు, ఓకేనా? ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. మీరు ఏ స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఏ లెవెల్స్ అనుకుంటున్నారు చూసుకోండి, చార్ట్ అబ్జర్వ్ చేయండి. క్యాండిల్సే మనకు చెప్తే, మొత్తం క్యాండిల్స్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. క్లాస్లో ఇదే చెప్తాను, నేను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా. వెయిట్ చేయండి, ఇంట్రాడేలో కూడా ఎక్కువ లాట్స్ తీసుకోకండి, వెళ్ళిపోతుంది వస్తుందని. చూడండి ఇక్కడ నుంచి ఏ విధంగా మూవ్ అయింది, మళ్ళీ ఎలా పడింది, మళ్ళీ ఎలా వెళ్తుందో చూడండి. ఇక్కడ ఇప్పుడు ఫామ్ అయ్యే క్యాండిల్ మంచి క్యాండిల్స్ కాదు, అది ఇంట్రాడేలో కానీ మంత్లీలో కానీ డైలీలో ఫామ్ అయ్యే క్యాండిల్స్ మంచివి కాదు. అవి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా సరే అంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ పడుతూ ఉంటే చూడండి ఎంత భయం వేస్తూ ఉంటుందో, పెరుగుతుంటే హ్యాపీగానే ఉంది ఇప్పుడు మనకి, అది పడుతుంటే ఎంత భయం వేస్తుందో చూడండి. చిన్న న్యూస్ని బట్టి కూడా తీసుకొచ్చేస్తారు కిందకి మార్కెట్ని. ఏది లేకుండా కూడా పెరుగుతూ పోతాయి, చిన్న న్యూస్ వచ్చినా పడిపోతాయి. అందుకు వెయిట్ చేయండి, వెయిట్ చేసినా చూడకండి. క్లాస్ ఇచ్చినట్టు ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చెప్పండి క్లాస్ అంటే, ఎందుకంటే చెప్తున్నా చాలా మెసేజ్లు వస్తున్నాయి, చాలా అదే ఏమంటారు వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, అందుకే చెప్తున్నా నేను. వద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు ఇప్పుడు, వెయిట్ చేయండి. లేదు మంచి ఎనాలిసిస్ ఎవరో చెప్పారు, లేదా మీకు తెలుసు వస్తుందని ఇంకా పైకి వెళ్తుందని, ఇప్పుడు 5000 10000 అయినా పర్వాలేదు బజాజ్ ఫైనాన్స్, వెయిట్ చేయండి, మళ్ళీ అది వస్తుంది కిందకి. ఉన్నాయన్నీ మనీ పెట్టినా వాళ్ళ దగ్గర కూడా కావాలి, ఎఫ్ఐఎల్ దగ్గర, డిఏఎల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. సెల్ ఆర్డర్స్ జనరేట్ అయితేనే వాళ్ళకి బై ఆర్డర్స్ కొనడానికి మనీ జనరేట్ అవుతుంది, సెల్ ఆర్డర్స్ జనరేట్ అవ్వట్లేదు ఇంకా, మనీ ఉన్నాయి పెడుతున్నారు. మనీ తగ్గిన తర్వాత అప్పుడు సెల్ ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు, మళ్ళీ మనీ జనరేట్ చేసుకుంటారు, మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అందుకు మీకు చెప్తాను, టెలిగ్రామ్లో కూడా అడుగుతాను మీకు ఏం కావాలని, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. క్యాపిటల్ మీ ఇష్టం అండి, నేను ఇంత క్యాపిటల్ పెట్టండి అంత క్యాపిటల్ పెట్టండి అని చెప్పను. మీ క్యాపిటల్ మీ ఇష్టం, స్టాక్స్ మీ ఇష్టం, నేను లెవెల్స్ ఇస్తాను, మీ ఇష్టం వచ్చిన ప్రైస్లో కొనుక్కోండి. యావరేజ్ ఎక్కడ చేయాలి, ఎంత వస్తుంది కూడా చెప్తా. డౌన్ సైడ్ ఒకవేళ వస్తే ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు స్టాప్ లాస్ కోసం చూడొద్దు, మళ్ళీ వస్తుంది, వెయిట్ చేయండి. రోజు చూసుకోకండి, పెట్టుకుని వదిలేయండి, మీకు తెలిసిపోతుంది మనీ అప్పుడప్పుడు ఒకసారి అట్లా తీసి వదిలేయాలి. కుదిరితే రేపు చెప్తా వీడియోలో, లేకపోతే రేపు నేను ఉండట్లేదు బయటకు వెళ్తున్నా కొంచెం పని ఉంది, మ్యాక్సిమం లెవెల్స్ పెడతానని చూస్తా, కుదరకపోతే చూడండి. నన్నే కాదండి, ఎవరిని ఫాలో అయినా కూడా, ఎవరిని ఫాలో అయినా కూడా వాళ్ళు ఫాలో అవ్వండి. 2 రోజులు చూడటం వెళ్ళిపోవటం అంటే ఏం అర్థం కాదు, నేను చెప్పేది అర్థం కాదు, వేరే వాళ్ళు చెప్పేది అర్థం కాదు. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి 10th వరకు ఒక స్కూల్లో చదివితే ఎట్లా ఉంటుంది, 2 సంవత్సరాలకోసారి స్కూల్ మారుతుంటే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది పరిస్థితి. లేదా ఇద్దరిని ఫాలో అవ్వండి, ఎవరిని ఫాలో అవుద్దని చెప్పట్లేదు, కానీ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళది ఫాలో అవ్వకుంటూ
చూసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరి స్టైల్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరి లెవెల్స్ ఒకలా ఉంటాయి. కొంతమంది బై చేయమంటే కొంతమంది సెల్ చేయమంటారు, అట్లా కన్ఫ్యూజ్ వద్దు. ఎవరిది ఫాలో అయితే వాళ్ళది, నాదనే కాదు ఎవరిదైనా సరే. ఓకే అండి, ఇది కొంచెం ఆగండి, నేను ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్తాను. ఇంట్రాడేలు అయితే ఈ లెవెల్స్ జాగ్రత్తగా చేయండి. లాంగ్ ఆప్షన్స్ తీసుకుని చేయకండి, 2 మంత్స్ 1 మంత్ తీసుకోకండి, వద్దు, కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. లేదా తీసుకున్నాము అనుకుంటే ఆప్షన్స్ ఏమైనా స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా చూసుకుని తీసుకోండి, డైలీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. కింద స్టాప్ లాస్ 10 రూపాయలు పెడితే కింద క్లోజ్ అయినాక ఎగ్జిట్ అవ్వండి, 10 రూపాయలు టచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వద్దు ఆప్షన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో. కింద క్లోజ్ అయ్యి సస్టైన్ కాకుండానే ఎగ్జిట్ అవ్వండి, ఎందుకంటే బౌన్స్ అయి పైకి వెళ్ళిపోతుంది. డిప్స్ ప్రతి డిప్లో బై చేసుకుంటూ వెళ్తున్నారు, గ్యాప్ను కూడా ఫిల్ చేసుకోవట్లేదు. ఇంట్రాడేలో కూడా గ్యాప్ను ఫిల్ చేయట్లేదు, అందుకు ఇవాళ కూడా ఫిల్ చేయలేదు. ఇవాళ ఫిల్ చేస్తే ఇంకా బాగుండేది, చేయలే. ఎక్కడెక్కడ గ్యాప్స్ వేసుకుంటూ వెళ్తున్నారు, జాగ్రత్త. ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేయండి, లెవెల్స్ చెప్తాను, టెలిగ్రామ్లో పెడతాను, అట్లాగే వీడియోలో కూడా చెప్తాను. ఏమవుతుందంటే రెండింటిలో అప్డేట్ చేయడం కుదరట్లేదు, అందుకే మ్యాక్సిమం వీడియో లైవ్ చేస్తున్నా. ఓకేనా, కృష్ణ గారు, నిన్న నేను మాట్లాడదాం అనుకుంటే మీకు వాయిస్, నా వాయిస్ రాలేదు. నిన్న హాయ్ చెప్పా మీకు, నా వాయిస్ రాలేదు, అందుకే మీకు వినపడలేదు. చాలా రోజులైంది, చాలా రోజుల తర్వాత నిన్న వచ్చారు మళ్ళీ లైవ్లోకి. ఎందుకంటే కొన్ని పేర్లు గుర్తుంటాయి, రోజు వాయిస్ అది మెసేజ్లు పెడుతుంటారు కదా కింద, వాళ్ళ పేర్లు గుర్తుంటాయి, కొన్ని స్టూడెంట్స్ పేర్లు గుర్తుంటాయి. ఎలాంటి క్యాండిల్స్ కాదండి, మొత్తం ఓవరాల్ క్యాండిల్ని బట్టి. ఒక క్యాండిల్తో ఆర్డర్స్ అవుతున్నాయి, ఒక క్యాండిల్తో బై ఆర్డర్ జనరేట్ అవుతున్నాయని మనం చెప్పలేం. ఓవరాల్గా ఈ క్యాండిల్స్ అన్నింటిని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇది రెడ్ వచ్చిందంటే అదే చెప్తున్నా, రెడ్ వస్తే సెల్ అని, గ్రీన్ వస్తే బై కాదు. అది కూడా చెప్తా ఎలా బై జోన్ సెల్ జోన్ ఐడెంటిఫై చేయాలి, ఇవి కూడా చెప్తాను తొందరలో మెల్లమెల్లగా. ఎందుకంటే క్లాస్లో చెప్తేనే అర్థం కావట్లేదు, అంతసేపు కూర్చోబెట్టి 3 గంటలు 2 గంటలు కూర్చోబెట్టి చెప్పినా కూడా కన్ఫ్యూజ్ వస్తుంది. మెల్లగా చెప్తా ఒక్కోటి ఒక్కోటి, నాకు తెలిసిందంతా మీకు చెప్తా అండి. నేనేమి ఫోర్స్ చేయను, నేర్చుకోండి చూసుకోండి ఎక్కడున్నా సరే. కానీ ఏదొద్దు, ఇలా ప్లెయిన్ చార్ట్లోనే లెవెల్స్ తీసుకోవాలి, ట్రేడింగ్ చేయాలి, బయటకు వచ్చారు. అది ట్రేడింగ్ అంటే ఇండికేటర్స్, 10 ఇండికేటర్స్ పెట్టేసుకుని, 20 ఇండికేటర్లు పెట్టుకుని ఆ ప్యాటర్న్ అని ఏమొద్దు, సింపుల్గా చూసుకోవాలి, ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ చెప్తే ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ అనగానే భయం ఫస్ట్, అమ్మో ఏంటో ఎట్లాగో ఉంటుంది, అదంతా పెడితే పోతాయి రావు. అట్లా కాదు, అట్లా క్రియేట్ చేశారు ఫస్ట్ మన ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అలా క్రియేట్ చేశారు. ఆప్షన్స్ అనగానే, ఆప్షన్స్ సెల్లింగ్ అనగానే భయం, ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే భయం, ఇన్వెస్ట్ స్టాక్ మార్కెట్లో. చాలామంది ఇప్పుడు కూడా వింటున్నా, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ లేదు, ఇప్పుడు అంతా తీసే లేదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మొన్న వచ్చిన మనం రిటైల్ ట్రేడర్స్ 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టేవాళ్ళు బలమే ఇన్వెస్ట్ చేయకపోతే కోట్లలో పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్? వాళ్ళు ఎందుకు కింద బై చేసి పైన సెల్ చేస్తున్నారు? ఇన్వెస్ట్మెంట్కే ఆపర్చునిటీ ఉంటుంది ఎప్పుడైనా, ఇంట్రాడేతో పోలిస్తే. ఇన్వెస్ట్మెంట్ 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 అంతే, ఇంట్రాడే చేయొద్దని చెప్పను. షార్ట్ టర్మ్కి అదే చెప్దాం అనుకున్నాను, 2 మంత్స్ 3 మంత్స్ కోసం ఎస్ఐపి మోడల్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్దామని చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు హైలో ఉన్నాయి, కొంచెం కిందకు వస్తే అన్న మార్కెట్ చెప్దామని చూస్తా. రిలయన్స్ ఇంకా రావాలి లెవెల్స్కి, రాలేదు, వస్తే చెప్తా. రిలయన్స్ ఒకటి, బజాజ్ లేదు, రిలయన్స్లోనే ఉంది మంచి ఆపర్చునిటీ ఒకటి ఉంది. నెక్స్ట్ మొన్న వచ్చింది బజాజ్ ఆటోలో ఒకటి వచ్చింది ఆపర్చునిటీ, చెప్తా ఇంకొంచెం ముందు లెవెల్స్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు 10 రూపాయలు బై జోన్ అంటే 10 రూపాయలు బై చేయరు, 20 రాగానే బై చేయడం స్టార్ట్ చేస్తారని వెయిట్ చేస్తున్నా లెవెల్కి వస్తే చెప్దామని. వీక్లీ కాదు, కుదిరితే మంచి లెవెల్స్ వస్తే డైలీ 2-3 అయినా చెప్తా నేను లెవెల్స్ వస్తే. రావట్లేదు, అన్నీ పైకే వెళ్తున్నాయి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు అందుకు. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసినాక మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనుకున్నా అది గ్రీన్లో ఉండాలి. అట్లా అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అలాంటి లెవెల్స్లో ఇన్వెస్ట్ చేయాలి. కొంచెం ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి,
అలాగే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అప్డేట్స్ కూడా ఇస్తాను. అందుకే నేను ఎక్కువ లెవెల్స్ కూడా ఇట్లా ఇంట్రాడేలో కూడా సడన్ బౌన్స్ వస్తున్నాయి పైకి కిందకి వెళ్తున్నాయని. ఓకేనా అండి? చూడండి, ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. ట్రేడింగ్ మాత్రం కొంచెం తక్కువలో పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు దాచిపెట్టుకోండి. ఓకే అండి, క్లోజ్ చేస్తున్న వీడియో వాటికి. ఓకే, రేపు వీడియోలో మంచి ఏమైనా లెవెల్స్ ఉంటే చెప్తా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ అండి.